జిల్లాలో కొత్తగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల బులెటిన్ను బుధవారం జిల్లాధికారులు విడుదల చేశారు. ఈ బులెటిన్ ప్రకారం కనిగిరి నియోజకవర్గంలో కొంతమేరకు కరోనా పాజిటివ్లు తగ్గుముఖం పట్టాయి. నియోజకవర్గంలోని 6 మండలాల్లో కేవలం 88 కరోనా పాజిటివ్లు మాత్రమే నమోదయ్యాయి. నిన్నటితో పోల్చుకుంటే కొంచెం మేరకు తగ్గినట్టు తెలుస్తుంది. ఈ మేరకు బుధవారం జిల్లా అధికారులు హెల్త్ బులెటిన్ను విడుదల చేశారు. ఈ బులెటిన్లో 6 మండలాలకు సంబంధించిన కరోనా పాజిటివ్లు కొందరు వైద్యశాలల్లో మరికొందరు హోమ్ క్వారంటైన్లలో చికిత్స పొందుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడిస్తున్నారు. బుధవారం వెల్లడించిన కరోనా ఫలితాల్లో పామూరు మండలంలో 19, హనుమంతునిపాడు మండలంలో 5 కరోనా పాజిటివ్లు నమోదయ్యాయి. అలాగే సిఎస్పురం మండలంలో 6 కరోనా కొత్త కేసులు, వెల్లిగండ్లలో 18 కొత్త కేసులు, పీసీపల్లిలో 18 కొత్త కేసులు నమోదయ్యాయి. కనిగిరి మండలంలో మొత్తం 21 కరోనా పాజిటివ్లు నమోదయ్యాయి. కనిగిరి అర్బన్లో 15, కనిగిరి రూరల్లో 6 నమోదయ్యాయి. కరోనా నియంత్రణ కోసం కట్టుదిట్టమైన లాక్డౌన్ అమలు చేయడం కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆంక్షల సడలింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు ఉంటాయి. కరోనాను ధైర్యంగా ఎదుర్కొంటే సులభంగా ఎదుర్కోవచ్చు, జయించవచ్చు. మాస్కులు తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.